ఈరోజు నాకు తెలుగుదేశం పార్టీలో మొన్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా మరి చాలా గట్టిగా మరి పోరాటం చేశాం మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రత్యేక హోదా గురించి. కానీ ఇన్ని రకాలుగా నాకు చేసినటువంటి నాకు ఏ రకంగానే కూడా ఉపయోగపడినటువంటి పరిస్థితి ఈరోజు ఇంత అనారోగ్యంగా మరి మేము తిరుగుతున్నా సరే ఎక్కడా కూడా పట్టించుకోకుండా ఎక్కడ కూడా ఏ రకంగానే కూడా గౌరవం ఇవ్వకుండా వదిలేసినటువంటి పరిస్థితి. ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాను, ఒక రాజకీయ నాయకుడికి ఎవరికైనా సరే ఒక అనారోగ్యం పాలవుతే ఒక పార్టీ పరంగా వారు ముందుకొచ్చి కాపాడవలసినటువంటి బాధ్యత కూడా ఉంది. ఈరోజు గతంలో 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మంత్రివర్గంలో మరి మనందరికీ తెలుసు జక్కమూడి రామ్మోహన్ రావు గారు మంత్రిగా చేసేవారు, ఆర్ఎన్బి మంత్రిగా చేసేవారు జక్కమూడి రామ్మోహన్ రావు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి యొక్క మరి ఆయన యొక్క చిత్తశుద్ధి కానీ రాజశేఖర రెడ్డి గారి యొక్క కమిట్మెంట్ కానీ ఆయన నమ్ముకున్నటువంటి వారికి ఏ రకంగా చేస్తారనే దానికి ఉదాహరణ. ఆర్ఎన్బిగా చేసినటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని ఆయన ఆ పని చేయలేకపోతూ ఉన్నాడు, అనారోగ్యం పాలవుతూ ఉన్నాడు అన్న ఉద్దేశంతో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఇవ్వడం జరిగింది. మా జిల్లా నుంచి ఎక్సైజ్ శాఖ మంత్రిగా మరి జక్కంపూడి రామ్మోహన్ రావు పనిచేయడం జరిగింది. అది రాజశేఖర రెడ్డి గారి యొక్క గొప్పతనం. అది రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక కమిట్మెంట్, అది ఆ రకంగా ఆయన అప్పట్లో చేయడం జరిగింది. ఈరోజు అదే విధానంతో నాకు నిరసన చేస్తే పట్టించుకోకుండా ఏ రకమైనటువంటి సమాధానం లేకుండా చాలా ఘోరాతి ఘోరంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు ప్రవర్తించడం కూడా జరిగింది. దానికి మాకు బాధ కలిగి వారు ఏదో టికెట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కనీసం ఎక్కడ కూడా గౌరవ మర్యాదలు ఇవ్వకుండా మమ్మల్ని వదలడం జరిగింది. అది బాధ కలిగే మనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, ఎంపీ టికెట్ ఇవ్వలేనటువంటి విధానం కాదు. అది వారు చూపించినటువంటి ఆ యొక్క చిన్నతనానికి మాకు బాధ కలిగి జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా మమ్మల్ని గౌరవించినటువంటి పరిస్థితి కనపడకే ఈరోజు మా కుటుంబ సభ్యుల యొక్క సమక్షంలో మరి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకుని ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది.